సభాధ్యక్షులు పెద్దలు శ్రీ సుబ్బారావు గారు, శ్రీ శివారెడ్డి గారు, సుధాము గారు, లక్ష్మి గారు, ఆత్మీయ మిత్రుడు, సన్మానకర్త, బహుమతి ప్రదాత సుమనశ్రీ గారు, పెద్దలారా, మిత్రులారా, మొదట నన్ను మీరు పూర్తిగా క్షమించాలి. ఈయన రకరకాల తేదీలు పెట్టుకుంటే అన్ని తేదీలు మార్చి ఈ తేదీ నేను పెట్టించాను. నేను ఈరోజు పూర్తిగా సెలవు పెట్టుకుందాము, సుమనశ్రీతో మాట్లాడదామని. కానీ రేపు పొద్దున్న ఒక ఏదో సీఎం మీటింగ్ ఉండడంతో పొద్దున్న నుంచి అదే పనిలో ఉండి మీటింగ్ మధ్యలో పరిగెత్తుకు వచ్చాయి ఇక్కడికి. ఇది క్షమార్హమైన విషయం కాదు, కానీ క్షమించమని కోరుతున్నాను. ఇక పుస్తకం వేసిన ఏడాది తిరగకుండా అవార్డు పొందడం అనేది ఒక భాగ్య విశేషం అయితే, శివారెడ్డి గారితో సమానంగా ఒకే వేదిక మీద అవార్డు పొందడం రెండవ భాగ్యం. నేను 10వ క్లాసు ఉన్నా, 10 కూడా కాదు, 8వ క్లాసు 9వ క్లాస్ అవుతున్నప్పుడు మా మాస్టర్ హీరాలాల్ గారు కాడికొండ రెసిడెన్షియల్ స్కూల్లో ఆయన వాళ్ళ అబ్బాయి విద్యారణ్య కామ్లేక ఇప్పుడు పాత్రికే, హీరాల్ మాస్టర్ నాకు ఏదో కవిత రాస్తే, చంద్రుడు మండిపోతున్నాడు అన్న కవిత రాస్తే, ఆయన శేషేంద్ర శర్మ గారి మండే సూర్యుడును శివారెడ్డి గారి రక్తం సూర్యుడు పుస్తకాలు చదువు అని చెప్పారు. 76 77 నాటి మాట చెప్తున్నాడు. నా హై స్కూల్ రోజుల్లో నా సాహిత్య గురువు నాకు పరిచయం చేసినటువంటి కవి శివారి, ఆయనతో కలిసి నేను ఒక అవార్డు అందుకోవడం అన్నది నా జీవితంలో చాలా సంతోషకరమైన, గర్వించదగిన ల్యాండ్ మార్క్ అంటాం కదా. సో నాకు ఒక ల్యాండ్ మార్క్. ఈ రెండు కారణాలకి నేను చాలా సంతోషిస్తున్నాను. శ్రీ దీవ్ సుబ్బారావు గారు అయితే ఆయన ఒక అపురూపమైనటువంటి సాహితీవేత్త, కవి. ఆయన పట్టిందల్లా బంగారమే, ఎందుకంటే ఆయన వాక్యంలోనే బహుశా ఇస్మాయిల్ గారితో సమానమైనటువంటి, ఇస్మాయిల్ గారి వాక్యం నాకు చాలా ఇష్టం, కవితా వాక్యం. చాలా శుభ్రపరిచిన వాక్యాలు రాశాడు ఆయన. సుబ్బారావు గారి వాక్యాలను కూడా అట్లాగే చాలా శుభ్రపరిచినటువంటి, దానిలో ఎటువంటి నాయిస్ ఉండదు, పూర్తి మ్యూజిక్గా మారినటువంటి వాక్యాలు అవి. ఆయన ఏది చేసినా కూడా, ఈ మధ్య ఆయన గాథా సప్తశతి తెలుగులో అనువాదం చేశారు, ఏది చదివినా కూడా సుబ్బారావు గారిలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత అది అద్భుతమైనటువంటి. ఆయన ఒక ఆల్కెమిస్ట్, ఆయన ఎదుర పట్టిందులో బంగారం చేయగలడు ఆయన అధ్యక్షతన. ఇక సుధాము గారు, లక్ష్మి గారు ఇద్దరు కూడా చాలా గొప్ప సాహిత్య సమీక్షకులు. వారు ఈ పుస్తకాల మీద మాట్లాడడం, నేను లక్ష్మి గారి ప్రసంగం వినకపోవడం నా దురదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ నీటి రంగుల చిత్రం అనేది నా 5వ కవిత సంపుటి. ఇది నిరుకల్ప సంగీతం అని నా మొదటి కవితా సంపుటి. నేను నా చిన్నప్పటి నుంచి ఒక 10 ఏళ్ల పాటు రాసిన కవితలన్నీ 86లో నేను పుస్తక రూపంలో తీసుకొచ్చాను. ఒక రకంగా అది నాకు సాహిత్య ప్రపంచంలో పాస్పోర్ట్గా, విజిటింగ్ కార్డుగా ఉపయోగపడింది. నేను ఆ రోజుల్లో నేనే ఒక 5 కాపీలు వేసి పంచుకున్నాను, ఏ పత్రికల్లోనూ ప్రచురించిన కవితలు కావాలి. కానీ ఇప్పటికి కూడా చాలామంది నాకు ఆ రోజుల్లో తెలియని వాళ్ళు ఇప్పుడు ఆ పుస్తకం నుంచి మాట్లాడుతూ ఉంటారు. ఆ తర్వాత 95లో ఒంటరి చేల మధ్య ఒక్కతే మనమ్మ అని కొన్ని కవితలతో సంకలనం వేశాను. 2004లో పునర్యానం అని ఒక దీర్ఘ కవిత, సుదీర్ఘ కవిత, తెలుగులో అంత లాంగ్ ప్రోజ్ పోయిం ఏది రాలేదు, దాదాపు 5-6 వేల లైన్ల ప్రోజ్ పోయిం ఒకటి రాశాను నేను. ఒక 5 ఏళ్ళ కిందట కోకిల ప్రవేశించే కాలం అని చెప్పి ఒక కవితా సంకలనం తీసుకొచ్చాను. 2009 నుంచి 2014 దాకా 5 ఏళ్ల కాలంలో రాసిన 183 కవితలతో ఈ నీటి రంగుల చిత్రం అనే పుస్తకాన్ని ఈ ఏడాది తీసుకొచ్చాను. ఈ పుస్తకానికి నా కవిత్వ యాత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని అనుకుంటూ ఉన్నాను. అదేమిటంటే, నేను
మొదట్లో కవిత్వం రాసినప్పుడు తొలి రోజుల్లో తెలుగు కవిత్వం, ఆధునిక కవిత్వం చదివి రాశాను నేను. తర్వాత కొద్దిగా నాకు కొంతమంది బయట కవులను కూడా, ముఖ్యంగా చైనా కవులు, జపాన్ కవులు ఇట్లాంటి కొంతమంది చదివాను నేను. ఈ 5 ఏళ్లలో చాలా విస్తృతంగా నేను యూరోపియన్ కవుల్ని, అట్లానే లాటిన్ అమెరికన్ కవుల్ని, ప్రధానంగా కొంతమంది ఆఫ్రికన్ కవుల్ని అధ్యయనం చేశానని చెప్పచ్చు. చదవడం కాదు, అధ్యయనం చేశానని చెప్పచ్చు. కొంతమంది కవుల్ని అయితే ముఖ్యంగా రేనర్ మేరియా రెల్కా, ఆంటోనియో మచాడో, యూజీనియో మొంటాలే, థోమాస్ ట్రాన్స్ఫార్మర్, కాన్స్టాంటైన్ కవపి, ఇట్లాంటి కవుల్ని నేను, జార్జ్ సెఫరిస్, ఇలాంటి కవుల్ని నేను చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేశాను చెప్పాలి. యూరోపియన్ కవుల్ని ఈ అధ్యయనం చేసినప్పుడు నాకు కవిత్వం గురించినటువంటి కొన్ని నాకు ఏర్పడ్డ అంతవరకు అంతకుముందు నా భావాలన్నీ కూడా నా గురువుల నుంచో, ఉపాధ్యాయుల నుంచో, సీనియర్ కవుల నుంచో సంగ్రహించుకున్నటువంటి. కానీ 5 ఏళ్ల కాలంలో నేను రాస్తున్న కవితలు వెనుక నాకంటూ కొన్ని విస్పష్టమైన భావాల్ని, విశ్వాసాలు నేను నిర్మించుకోవడం మొదలుపెట్టాను. అందులో మొదట నేను గమనించింది ఏంటంటే తెలుగు కవిత్వం ప్రధానంగా రీతి కవిత్వం. ఇది బహుశా సంస్కృత సాహిత్యం నుంచి కూడా మనకు వచ్చి ఉంటుంది. రీతి కవిత్వం అంటే ఏదైనా కూడా వర్ణనాత్మకంగా ఉండాలి, వివరంగా ఉండాలి, ధారాళంగా ఉండాలి, కవిత్వ ధార ఉండాలి. నేను చాలా కాలం పాటు ఇది సరైనటువంటి పద్ధతి కాదు, ఇది వక్తృత్వం అవుతుంది, కవిత్వం కాదు అని చాలా కాలం అనుకున్నాను. అలా అనుకోవడం వెనక ఇస్మాయిల్ గారు లాంటి వాళ్ళ అభిప్రాయాలు కొంతవరకు కారణం. తర్వాత కాలంలో నేనేం గ్రహించుకున్నానంటే అట్లా ఏమీ లేదు, ఇది వక్తృత కవిత్వం అని, ఇది మరో కవిత్వం అని లేదు. కవిత్వం అనేది ఒక కవి యొక్క DNA, అతని జీవలక్ష్యం అతని కవిత్వంలో ప్రతిబింబిస్తుంది. ఒకళ్ళు ధారాళంగా మాట్లాడతారు, ఒకళ్ళు మితభాషులుగా ఉంటారు. ధారాళంగా మాట్లాడినా, మితభాషలుగా మాట్లాడినా వాళ్ళ జీవలక్ష్యం ఎంత బయటపడుతుందో దాన్ని బట్టి వాళ్ళ మాటలకు విలువ, వాళ్ళ వ్యక్తిత్వాలు విలువ ఉంటుంది తప్ప ఎక్కువ మాట్లాడడం తక్కువ విలువ, తక్కువ మాట్లాడడం ఎక్కువ విలువ ఉండదు. అయితే ప్రధానంగా ఒక సంప్రదాయం ఉంటుంది, జాతి సంప్రదాయం. తెలుగు సంప్రదాయం ఏంటంటే రీతి కవిత్వాన్ని మన్నించే సంప్రదాయం. మనకి తెలుగులో చాలా ప్రసిద్ధి చెందిన కవులు తీసుకుంటే అది పోతన కానీ, ముఖ్యంగా పాపులారిటీ స్కేల్లో తీసుకుంటే తెలుగులో మోస్ట్ పాపులర్ పోయిట్ ఎవరంటే పోతనని చెప్పాలి. శ్రీనాథుడు కానీ, కొద్దిగా పెద్దన కానీ, నన్నయ్య కానీ, ఆధునిక యుగంలో శ్రీశ్రీ కానీ, ఆ మాటకు వస్తే నారాయణ రెడ్డి కానీ, శివారెడ్డి గారు కానీ, వీళ్ళందరి కవిత్వాలు కూడా రీతి ప్రధాన కవిత్వాలు నేను అనుకుంటూ ఉన్నాను. వాళ్ళు ఏదైనా కూడా చాలా ధారాళంగా, ఒక ధార, అది ఒక దాశరథి ఆ మాటకు వస్తుంది, ఒక ధారలాగా నడుస్తుందన్నమాట కవిత్వం. దీనికి 180 డిగ్రీల ఆపోజిట్లో ఉండేది ధ్వనిపూర్వకమైన కవిత్వం. అది గాథా సప్తశతి కవులు దాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. తెలుగులో కూడా కొంతమంది కవులు అట్లా చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి ఇస్మాయిల్ గారు అట్లా చెప్పడం ప్రయత్నం చేశారు. అయితే ఈ 2 కవిత్వాలు తెలుగు జాతి లక్షణంలో ధ్వని కవిత్వాన్ని ఆదరించే లక్షణం తెలుగు సంప్రదాయంలో లేదు అని నాకు అనిపించింది. తెలుగు సంగీతంలో లేదు, తెలుగు సినిమాలో లేదు, తెలుగు కవిత్వంలో ఒక జాతికి ఒక సంప్రదాయం ఉంది. మీరు జపాన్ వాళ్ళు హైకూలు తీసుకొచ్చి తెలుగులో రాసిన హైకూగానే ఒక అదొక ప్రయోగంగానే గుర్తుంటుంది తప్ప హైకూలు రాసి మీరు ప్రజాదరణ, అత్యంత ప్రజాదరణ పొందిన తెలుగు కవిగా మారలేదు. తెలుగు జాతికి ఒక సంప్రదాయం ఉంది. అలాగే కొన్ని రాజకీయ సంప్రదాయాలకి, కొన్ని రాజకీయ విశ్వాసాలకు కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఉదాహరణకి సోషలిస్ట్ కవులు ప్రపంచవ్యాప్తంగా ధారా శుద్ధి కలిగిన కవిత్వమే రాశారు వాళ్ళు. ఎవరన్నా కానీ బాబులో నెరుడా కానీ, నజీమ్ హిక్మత్ కానీ, మైకోవస్కి కానీ, వాళ్ళ ప్రయోగాలు ఏమైనప్పటికీ సోషలిస్ట్ కవులు అందరూ కూడా వాళ్ళు ధారాపాతంగా ఉంటుంది వాళ్ళ కవిత్వం. వాళ్ళు ధ్వనిపూర్వకంగా ఏ సోషలిస్ట్ కవి కవిత్వం రాయలేదు. వాళ్ళ కవిత్వం కూడా సంభాషణాత్మకంగా ఉంటుంది, శ్రోతను ఉద్దేశించి ఉంటుంది. ఇవి నాకు కనిపించే కొన్ని లక్షణాలు. అయితే ధ్వనిపూర్వకంగా ఉండే కవిత్వం, రీతిపూర్వకంగా ఉండే కవిత్వం, సోషలిస్ట్ కవిత్వం, కొన్ని రాజకీయ విశ్వాసాలు, కొన్ని కావ్య రచనా పద్ధతులు, ఇవన్నీ నా ముందు ఉన్నాయి. 1950 తర్వాత అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన కవులు, 10 మందిని ఆకర్షించిన కవులు, ముఖ్యంగా ఆకర్షించిన అన్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ట్రాన్స్లేట్ అవుతున్న కవులు. విస్తృతంగా ఏ కవులు ట్రాన్స్లేట్ అవుతున్నారు, ఎవరి కవిత్వం ట్రాన్స్లేట్ అవుతుందో చూసినట్లయితే 1950 తర్వాత, 75-80ల తర్వాత విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా అనువదింపబడుతున్న కవులు, ఎక్కువ భాషలకు అనువదింపబడుతున్న కవులు
ఆ భాష యొక్క సంగీతాత్మకత మీద ఆధారపడ్డ కవులు ఎక్కువ ట్రాన్స్లేట్ కావటం లేదు. ఎందుకంటే ఆ భాష తాలూకు సంగీతాన్ని వేరే భాషలకు మీరు మార్చడం కష్టం. ఇంకా నేనేం విన్నానా, అప్పుడే ప్రసవించిన శిశువు నడది నిడుకుని వచ్చిన స్వప్నాలను కాంచే జవరాలి మన ప్రపంచపు ఆవర్తాలు శిశువు చిత్తనిద్రలో ప్రాచీన స్మృతులు చే చప్పుడు, ఇలాంటి పోయిటరీ ట్రాన్స్లేట్ చేయడం చాలా కష్టం. అదే పికాసో గొప్ప చిత్రకారుడు, పికాసో గొప్ప చిత్రకారుడు. ఆయన గీసిన దానికన్నా చెరిపిందే ఎక్కువ. మన కళ్ళ మీది మసకల్ని చెరిపేశాడు, అప్పటి నుంచి మన కళ్ళు ఎగరడం నేర్చుకున్నాయి అనే పోయిం ఉందనుకోండి. ఇది ప్రపంచంలో ఏ భాషలోకైనా కూడా సునాయాసంగా అనువాదమయ్యేటు కవిత. అంటే భాష యొక్క సంగీతాత్మకత నాదాత్మకత మీద ఆధారపడకుండా మరేదో లక్షణం మీద ఆధారపడుతున్నటువంటి పోయిటరీ ఎక్కువ విస్తారంగా ప్రపంచమంతా నడుస్తూ ఉందని నాకు అనిపించింది. అది ఆ కామనాలిటీ ఏమిటని చూడడం ప్రయత్నిస్తే నాకు అనిపించింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మెటఫర్ మీద ఆధారపడ్డ కవిత్వం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మంది కంటే మాట్లాడుతూ ఒక భాష మాట్లాడే అత్యధిక సంఖ్యాకులైన పాఠకులు అని కాదు, ఎక్కువ దేశాలకి ఎక్కువ జాతులకి భాషా పరిమితుల్ని దాటి వెళ్ళగలగడానికి ఒక మెటఫర్ ఉన్నటువంటి కవిత, మెటఫర్ మీద ఆధారపడ్డ కవిత ఎక్కువ నడుస్తుందని నాకు అనిపించింది. అప్పుడు పాశ్చాత్య కవిత్వ చరిత్ర కూడా చూసినట్లయితే ఒక్కొక్క శతాబ్దం ఒక్కొక్క మూమెంట్లో ఒక్కొక్క దానికి ప్రాధాన్యత లభిస్తూ వచ్చింది. ప్రస్తుతం ప్రపంచం అంతా కూడా మెటఫర్ వైపు ఉన్నట్టు. మెటఫర్ అంటే మన రూపకాలంకారం అనే కాదు, ఒక అలంకారం. అయితే అలంకారం కొత్తగా చెప్పేది ఏముందయ్యా, కవిత్వానికి అలంకారమే ప్రాణం కదా అనొచ్చు. తేడా ఉంది. ఆ తేడా ఏమిటంటే మన అలంకారాలు, మన కవులు వాడిన అలంకారాలు, దాదాపుగా ఎక్కువ మంది కవులు వాడిన అలంకారాలు ఒక గ్రామీణ సాదృశ్యంతో ఒక గ్రామీణ స్థితిని చిత్రించడానికో ఒక నాగరిక సాదృశ్యంతో నాగరిక జీవితానుభవం చిత్రించడానికో వాడుతూ ఉంటాం మనం. కానీ ఇట్లా కాకుండా మెటఫర్లో మీరు ఏమాత్రం మీ ఊహకు కూడా అందనటువంటి ఒక పోలికను తీసుకొచ్చి మరొక విరుద్ధమైన తద్విరుద్ధమైన ఒక అంశాన్ని చూపించడానికి వాడుకున్నారు అనుకోండి, ఆ మెటఫర్ మిమ్మల్ని అరెస్ట్ చేస్తుంది అన్నమాట. ఇది కూడా కొత్త కాదు. ఆ మాటకు వస్తే వాల్మీకి సుందరకాండలో హనుమంతుడు లంకానగరం వెళ్ళినప్పుడు లంకానగరాన్ని చూశాడని చెప్తూ రెండు మెటఫర్లు వాడాడు. ఏమన్నాడంటే లంక ఎలా ఉందంటే యంత్రాగార స్థని పోస్టాగార అవతంసిక అన్నాడు. ఆమెకి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఏమో వక్షోజాలుగాను, పెద్ద పెద్ద గోడౌన్లు స్టాక్ హౌస్లు ఏమో చెవికమ్మలుగాను ఉన్నాయని. ఇది నా దృష్టిలో చాలా డాజ్లింగ్లీ న్యూ మెటఫర్. కానీ ఈ మెటఫర్ని సాంప్రదాయకంగా రామాయణం చదివిన వాళ్ళు ఎవరు ఈ మెటఫర్ని పట్టుకోరు, వాడు వేరే మెటఫర్స్ పట్టుకుంటారు. అతడు కొలంలో మదించిన హ్రదంలో మదించిన గజంలాగా ఉన్నాడనే మెటఫర్నే పట్టుకుంటారు. ఈ మెటఫర్ పట్టుకో. 20వ శతాబ్దం ప్రారంభంలో కూడా ఇట్లాంటి మెటఫర్లు వచ్చాయి. ఉదాహరణకి ఇలియట్ ది ఈవినింగ్ ఈజ్ లైక్ ఏ పేషెంట్ ఈదరైజ్ అప్ అనే టేబుల్ అన్న. ఇది చాలా కొత్త మెటఫర్. అంటే తద్విరుద్ధమైనటువంటి రెండు అంశాలు చెప్పడానికి ప్రయత్నించడం అన్నమాట. ఉదాహరణకి ఈవేళ పొద్దున డెరెక్ వాల్కాట్ పోయమాడు చదువుతూ ఉంటే అతను అంటాడు, హేమంతం ఆకులు ఎట్లా రాలుస్తుందంటే పియానో నోట్స్ లాగా ఆకులు రాలుస్తుంది అని. అంటే ఒక యానిమేట్ పదార్థంతో ఇన్యానిమేట్ పదార్థాన్ని కానీ ఒక డాజ్లింగ్లీ ఎంత మాత్రం సంబంధం లేని అంశాన్ని తీసుకొచ్చి ఇంకా సంబంధం చెప్పడానికి ప్రయత్నించడం కానీ, అంటే కవి చాలా 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 హార్డ్ వర్క్ చేయకపోతే, చాలా ప్రిసైజ్గా మారకపోతే ఆ పోయం పట్టుకోదన్నమాట. ఉదాహరణకి గత ఏడాది నోబెల్ ప్రైజ్ ఇచ్చిన థామస్ ట్రాన్స్ఫార్మర్ ఒక పోయం రాస్తే ఏమంటాడంటే, నేను నా నీడలో ఎట్లా ఉన్నానంటే తన బ్లాక్ కేసులో ఉన్న వైలిన్ లాగా ఉన్నాను అని. ఇది నాకు నేను పదాల కోసం ఎట్లా వెతుక్కుంటున్నానంటే నా పదాలు నాకు అందట్లేదు, అవి తాకట్టు పెట్టిన వెండి గిన్నెల్లాగా ఉన్నాయి అని. అంటే ఈ మెటఫర్, ఇటువంటి మెటఫర్ కోసం అన్వేషించడం అనేటువంటిది నేను నీటి చిత్రంలో ప్రధానంగా చేసినట్టు. ఆ మెటఫర్లో సాధ్యమైనంత వరకు నేను చదివిన యూరోపియన్ కవులు కానీ ప్రపంచ కవులు కానీ వాళ్ళ మెటఫర్కి దాదాపుగా ఆ మెటఫర్ని గుర్తు తెచ్చే ఏ మెటఫర్ని వాడడం ప్రయత్నించాను. అది గుర్తు తెచ్చే మెటఫర్ చేయొచ్చు. చాలామంది కవులు, ప్రసిద్ధ కవులు కూడా చౌర్యం చేసిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకి శేషేంద్ర శర్మ నా దేశం నా ప్రజలో ఆదిలో గంగానది ఒక దేవత, ఆ తర్వాత పడవలు రస్తా అని రాశాడు ఆయన. అది చాలా స్పష్టంగా జార్జ్ సెఫరస్ వాక్యం అది. దానికి ఆయన ఏదో ఆయన ఒక నది పేరు డాన్యూపదే నది రాస్తే ఈయన గంగానది అని రాశాడు. ఇది ఇస్మాయిల్ గారు ఎంతోమంది హైకు కవులు తాలూకు వాక్యాలు యాజ్ డిజ్గా ఆయన తెలుగులో తీసుకొచ్చాడు ఆయన.
ఆ రాత్రి అంతా కుక్క మోర పెట్టి ఏడుస్తోంది ఆకాశానికి అంటే రాస్తాడు అట్లా. అంటే కారణం ఏమైనా కావచ్చు, కానీ అట్లా సుదూరంగా కూడా స్ఫురించే వాళ్ళ మెటఫర్లు ఎంత వెంటాడినా కూడా వాటిని పక్కన పెట్టి నేను ఏదైనా మెటఫర్ని నేను పట్టుకోగలనా అని ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేశాను. అందులో చాలా వరకు ఈ ఈ ఐదేళ్ల పాటు నేను చేసిన ఎక్సర్సైజ్ అంతా ఏంటంటే సెర్చ్ ఫర్ ఏ మెటఫర్. ఉదాహరణకి నా రాత్రిపూట నేను పడుకున్నాను, నా గదిలో తలగడ మీద వెన్నెల చార పడింది, ఇది ఎలా ఉందంటే ఆ పాల పుంతకి చిల్లిపడి నా ఇంట్లో కారిన పాల చారలాగా ఉంది, ఇది ఒక మెటఫర్ చెప్పడానికి ప్రయత్నం చేశాను. అలాగే చెట్లన్నీ కూడా రామనవమి చైత్రమాసంలో చెట్లన్నీ కూడా చిగుళ్ళు వచ్చాయి. ఇలా ఉన్నాయంటే మా ఊళ్ళో చిన్నప్పుడు రామకోవిల్లో నాటకం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒకటే డైలాగ్ 100 సార్లు రిహార్సల్ చేసినట్టు అన్ని చెట్లు ఒకటే చిగుళ్ళు ఎత్తాయి. ఇలాగ నేను సాధ్యంత వరకు కొత్త మెటఫర్ని ఏదన్నా ట్రాన్స్లేటబుల్ మెటఫర్ కోసం ప్రయత్నం చేశాను. రెండవ ఈ ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను. రెండవ ప్రయత్నం నేను చేసింది ఏమిటంటే ఈ మెటఫర్లు ఎంచుకోవడంలో పోలికలు ఉపమానాలనండి ఉపమే రూపకాలనండి ఏదనండి ఎంచడంలో కవులు ఏం చేస్తూ వచ్చారో నాకు అనిపించిందంటే ప్రతి కవి కూడా ఉదాహరణకి వేదకాలంలో రాసిన కవిత్వం, వాల్మీకి రాసిన కవిత్వం, కాళిదాసు రాసిన కవిత్వం కన్నా గొప్ప కవిత్వం ఏ కవి రాయగలనని అనుకోడు. కాళిదాసు వాల్మీకిని తలుచుకుని నేను మందుణ్ణి వాల్మీకి తాలూ కీర్తి కోరుకుంటున్నాను అన్నాడు. ఎందుకంటే కాళిదాసు చాలా పోలికలు వాల్మీకి పోలికలను ఆయన పుంకాను పుంకగా గుప్పించాడు. అయినా కవులు ఎందుకు రాస్తారనంటే బయట వాస్తవ ప్రపంచం మారుతూ ఉంది కాబట్టి, ఉత్పత్తి రూపాలు మారుతున్నాయి కాబట్టి, మన కళ్ళ ముందున్నటువంటి ప్రపంచం గ్రామీణల్ వరల్డ్లో మార్పు వస్తుంది కాబట్టి అవే భావాలు అవే అనుభూతులు కానీ కొత్త సామగ్రితో కొత్త పదబంధాలతో చెప్పకపోతే ఆ కవిత్వం కొత్త కవిత్వం కాదు. ఇది ఈ రహస్యాన్ని ఎవరు తెలుసుకున్నారో వాళ్ళందరూ కూడా మహాకవులు అవుతూ వచ్చారంటే ఆ జాతిని వెలిగిస్తే వెలిగించే కవులు అవుతూ వచ్చారు. ఇది ఉదాహరణకి మధ్యయుగాల్లో కబీర్ లాంటి కవి మెటఫర్లు పట్టుకోవాలనుకున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే రోజు గ్రామస్తులు వాడుకునే చేట, తిరగలి, చీపురు వీటిని పట్టుకున్నాడు. సాధువు ఎలా ఉండాలంటే చేటలాగా ఉండాలి, పొల్లంతా బయటికి గెంటేయాలి, మంచిని మిగుల్చుకోవాలి. నువ్వు ఒకవేళ జ్ఞాని దగ్గరికి వెళ్తే కులం అడక్కు. ఎవరైనా కత్తి కొనుక్కునేటప్పుడు దాని చాకు చూస్తారు కానీ పిడి కాదు కదా. అంటే ఏంటి రోజువారీ దైనందిన జీవితంలో తనకు రోజు కళ్ళకు కనబడేటువంటి ప్రతీకలు ఏవో వాటిలో పోయం చెప్పాలని ట్రై చేశాను. ఇది ఆధునిక కవులందరూ కూడా చేస్తూ వచ్చారు. శ్రీశ్రీ కానీ శివారెడ్డి గారు కానీ ఎవరైనా కూడా దీవి సుబ్బారావు గారు ఎవరైనా కూడా కవిత్వం రాస్తున్నప్పుడు ఆ రోజువారీ జీవితంలోంచి దైనందిన జీవితంలోంచి సామగ్రిని పట్టుకురాగలిగితే దాన్ని మెటఫర్ చేయగలిగితే అప్పుడు ఆ కవిత సమకాలిక కవిత అనిపించుకుంటుంది. అప్పుడు పాఠకుడు దాంట్లోకి ప్రవేశించడానికి ఇష్టపడతాడు. నేను ఇప్పుడు స్వర్ణాభరణాల గురించో ఇది ఒక మాట సుదర్శన్ గారు రాయప్రోల పద్యం గురించి చెప్తూ ఈయన భావకవి అని ఎందుకు అనలేమనంటే ఓ పద్యం చెప్పాడు ఆయన, హేమపాత్రల చందనం ఎండిపోయే ద్వారములు మ్రోయిచున్నవి హారములను సానలందింకే స్నాన కషాయ గంధము అబల యవని కొరకు పదే పదే ఎదురు చూతూ. ఇది అభిసారిక విరహోత్కంఠితైనటువంటి నాయక తాలూకు అవస్థ అయినప్పటికీ ఇందులో వాడిన పద సామగ్రి అంతా కూడా జమీందారి యొక్క పద సామగ్రి, భావకవిత పద సామగ్రి కాదు అన్నాడు. హేమపాత్రలు, కషాయము, స్నాన కషాయం, ద్వారానికి తోరణాలు, ఇది భావకవిత్వం కాదు. ఇప్పుడు నేను ఒకవేళ చంద్రుడు వెన్నెలని రాస్తూ నేను దాన్ని 21st సెంచరీ తాలూకు చంద్రుడిగా వెన్నెలగా నేను మార్చకపోతే నా కవిత్వం రాసి ఉపయోగం లేదు. నేను ఒక కాంటెక్స్ట్లో ఒక దేశకాల ఐ హ్యావ్ టు ఫిక్స్ మైసెల్ఫ్ ఇన్ ఎ పర్టిక్యులర్ స్పేస్ టైమ్ మ్యాట్రిక్స్. దానికోసం నేను చాలా వరకు ఏం చేశానంటే నా చుట్టూ ఉన్న నగరంలో, నేను రోజు చూస్తున్న నగరంలో, నా కళ్ళ ముందు కనిపిస్తున్న నగరంలో, నేను హైదరాబాద్లో జీవిస్తున్నాను అది నిజం. నేను ఒకప్పుడు అడవుల్లో పెరిగాను తిరిగాను అంటే అది గతం. కాబట్టి నా సాధ్యంత వరకు నేనున్న నగరంలో నా కళ్ళ ముందు కనబడుతున్న ప్రతీకలతోటి పద సామగ్రిని నేను మెటఫర్లుగా మార్చగలనా, ఇది నేను చేసినటువంటి ఒక ప్రయత్నం. ఈ 2-5 ఏళ్ల పాటు చేసినటువంటి ఒక కాన్షియస్గా చాలా స్పష్టంగా నన్ను నేను ఉన్నతీకరించుకోవడానికి, నన్ను నేను ఎఫెక్టివ్గా మార్చుకోవడం కోసం చేసినటువంటి సాధన. అటువంటి నగర జీవితాన్ని అట్లాగా నేను ప్రతీకలుగా మార్చడంలో, ఉదాహరణకి రాత్రంతా వర్షం పడింది, ఈ వర్షంలో ఎవరు మత్తిల్లారా నాతో పాటు సమానంగాని నేను వెతికాను. వెతికితే పొద్దున్నే హుస్సేన్ సాగర్లో
హుస్సేన్ సాగర్ని కరిచిపెట్టుకున్న సీతాకో చిలికల్లాగా తెప్పలు కనబడ్డాయి అని రాశాను. ఒకచోట ఏం రాశానంటే, ఆ లోయర్ ట్యాంక్ బండ్ రోడ్డులో తురాయి చెట్టు ఉంది. ఈ తురాయి చెట్టు ఎలా ఉందనంటే, ఇది కంకణం చూపించి దారిన పోయేవాళ్ళల్లా కబళించే పులిలాగా ఉంది. ఇది పంచతంత్రంలో మెటఫర్. నెక్స్ట్ ఏం రాశానంటే, దీన్ని వెనక్కి తీసుకెళ్ళలేవు, ఇది వేటగాడి ఇంట్లో అమ్ముల పొదిలాగా, కూలివాడిగా మారిన వేటగాడి ఇంట్లో అమ్ముల పొదిలాగా ఇది అలంకారంగా మారిపోయింది తప్ప దీనివల్ల ఉపయోగం లేదు. వాడు ఒకప్పుడు వేటగాడి వాటిలో అమ్ముల పొది ఉంది, వాడు కూలివాడిగా మారాడు, ఇప్పుడు వాడికి అమ్ముల పొది పనిచేయదు, కేవలం దాన్ని అలంకారంగా మాత్రమే మార్చుకోగలుగుతాడు. సో ఈ తురాయి చెట్టు నా తాలూకు సౌందర్యానికి, నా గతానికి, భావకవిత్వ కాలం నుంచి వచ్చిన అంతటికొ సింబల్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఇది ఒక అలంకారమే తప్ప నేను దీన్ని వాస్తవ ప్రయోజనంగా మార్చలేదు. ఈ రెండు ప్రయత్నాలు, ఒకటి మెటఫర్ కోసం ప్రయత్నించడం, రెండోది రోజు చూస్తున్న దైనందిన జీవిత సామగ్రి నుంచి ఈ మెటఫర్ నిర్మించడం ప్రయత్నించడం, ఈ రెండు చాలా కాన్షియస్గా అనేక మంది యూరోపియన్ కవుల్ని, లాటిన్ అమెరికా కవుల్ని, ప్రపంచ కవుల్ని అధ్యయనం చేస్తూ ఒక ఎక్సర్సైజ్ లాగా ఈ పోయమ్స్ చేశాను. దాదాపుగా రెండు రోజులకోసారి, రోజుకు ఒకసారి రాస్తూ ఫేస్బుక్లో కూడా పెడుతూ వచ్చి, ఫేస్బుక్లో చాలామంది అందించిన కామెంట్స్ చూస్తూ నన్ను నేను సవరించుకుంటూ చేశాను. ఇందులో చిట్ట చివరి ఆదిత్య అని ఒక పిల్లవాడితో నా పిల్లవాడిని ఇంటర్వ్యూ చేశాడు, కొన్ని ప్రశ్నలు అతను అడిగాడు, కొన్ని సమాధానాలు ఇచ్చాను. చివరిగా నేనేం చెప్పానంటే, భక్తి కవులు, భారతదేశంలో భక్తి కవిత సంప్రదాయం ఉంది, భక్తి కవులు ఏం చేశారంటే దేవుణ్ణి రోజూ చూసేటువంటి సన్నివేశాల్లో చూడడానికి ప్రయత్నించేసి దేవుణ్ణి, అది ఠాగూర్ ఏం చేశాడంటే దేవుడు అనే పేరు తీసేసి జీవితం ఎక్కడెక్కడ రోజు కనబడుతుందో దాన్ని గీతాంజలి చూపించాడు. దేవుడు అనడు, పద్మం అంటాడు, పాఠసారి అంటాడు, ఎవరో ఇంటికి వచ్చిన ఇవన్నీ చెప్పడానికి ట్రై చేశాను. నేనేం చేశానంటే జీవితం అనే కాకుండా అది బతికిన క్షణాలను పట్టుకోవడం ప్రయత్నించేసాను. సో ఒక రకంగా అందుకే ఆ పిల్లవాడితో ఏమన్నానంటే, నన్ను భక్తికమైన ముద్ర వేయకుండా బయటపడ్డాను, కానీ బట్ బ్రాడ్గా నేను చేసింది భారతీయ భక్తి కవుల తాలూకు ప్రయోగాన్నే వాళ్ళు అన్ని చోట్ల దేవుని చూడడం ప్రయత్నించేశారు. నేను అన్ని చోట్ల బతికిన క్షణాలు ఎక్కడెక్కడనే వాటి పట్టుకోవడం ప్రయత్నించేశాను. ఇది స్థూలంగా నా ప్రయత్నం తాలూకు కృషి. నాకు ఈ అవార్డు ఇవ్వడం ద్వారా సుమనశ్రీ గారు, ఈ పుస్తకం నేను తీసుకువచ్చినందుకు నాకు నిజంగా సంతోషం కలిగించారు. ఆయనకి, ఆయన విద్వన్మిత్రుడు, ఆయన చదివినంత యూరోపియన్ సాహిత్యం, ఆయన తెలుగులో మహాకావ్యాల మీద అద్భుతమైనటువంటి కృషి చేసిన వ్యక్తి ఆయన, ఆయన నిజాలు మాట్లాడి చాలామంది కవులకి ఆయన అయిష్టుడు కూడా అయ్యాడు. ఆయన సుమనశ్రీ గారి గురించి చెప్పాలంటే, ఈ ఊళ్ళో ఏ సెకండ్ హ్యాండ్ పుస్తకాల షాప్కి వెళ్ళినా పొయిట్రీ బుక్స్ అంటే ఎక్కడన్నా కనబడితే ఒక సుమనశ్రీ గారి పుస్తకాలు ఎంత చదివాడు. కొన్ని పుస్తకాలు నేను కూడా తెచ్చుకున్నాను. అటువంటి ఒక నిజమైన సాహిత్య రసజ్ఞుడు, విద్వాంసుడు ఈ పుస్తకాన్ని, నా పుస్తకానికి అవార్డు ఇవ్వడం అనేటువంటిది నాకు నిజమైనటువంటి గర్వించదగినటువంటి సత్కారంగా భావిస్తూ ధన్యవాదాలు.